మీరు ఇప్పుడు చూస్తున్న ఇమేజ్ లో గ్రీన్ ఫీల్డ్స్, ఎల్లో రివర్, బ్లాక్ బీచ్ మరియు బ్లూ సీ ఈ నాలుగు ప్రదేశాలు కలిసిన ఇమేజ్. ఈ ప్రదేశం ఐస్లాండ్ లో ఉంది. రెడ్ ప్లానెట్స్ లో సన్సెట్ బ్లూ కలర్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్ కి మార్స్ లో సన్సెట్ బ్లూ కలర్ లో ఉంటుంది, బ్లూ ప్లానెట్స్ లో సన్సెట్ రెడ్ కలర్ లో ఉంటుంది మన అర్థలాగా. చాలామంది ఎరోప్లేన్ ఎగురుతున్నప్పుడు ఎరోప్లేన్ యొక్క బాడీకి ఏదైనా హోల్ పడితే లేదా విండోస్ డోర్స్ పగిలిపోతే బయట ఉన్న గాలి లోపలున్న మనుషులను వస్తువులను లాగేస్తుంది అనుకుంటారు, కానీ అది అలా జరగదు. ఎరోప్లేన్కి హోల్ పడిన వెంటనే ఎరోప్లేన్ లోపల ఉన్న గాలి బయట ఉన్న గాలితో స్టెబిలైజ్ అవుతుంది. ఈ ప్రక్రియ చాలా శబ్దంగా ఉంటుంది అంతే. యుఎస్బి అంటే యూనివర్సల్ సీరియల్ బస్. ఈ యుఎస్బిని మన ఇండియన్ అయిన అజయ్ భట్ 1996లో ఇన్వెంట్ చేశారు. ఈ యుఎస్బి లేకుంటే ఈ రోజుల్లో డేటా స్టోరేజ్కి మరియు డేటా ట్రాన్స్ఫరింగ్కి చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ ఇమేజ్లో కనిపిస్తున్న మెమోరియల్ పేరు టియర్ డ్రాప్. ఇది అమెరికాలో ఉంది. దీని రష్యన్స్ టెర్రరిజం స్టేట్మెంట్కి వ్యతిరేకంగా చనిపోయిన వ్యక్తులకు గుర్తుగా ఈ టియర్ డ్రాప్ మెమోరియల్ని నిర్మించారు. మీరు ఎప్పుడైనా పాప్కార్న్ చెట్లను చూసారా? లేదు కదా, నేను చూపిస్తా. చూసారుగా, ఫ్రాన్స్లో ఉన్న హీట్కి కార్న్ కాస్త పాప్కార్న్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అర్థం. ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చాలా మూవీస్లో చూస్తూనే ఉంటాం, గ్రనేడ్ యొక్క పిన్ని పళ్ళతో పీకి విసిరేస్తారు. ఒకవేళ నిజంగానే గ్రనేడ్ యొక్క పిన్ని పంటితో పీకితే పన్ను ఊడిపోతుంది, కానీ ఆ పిన్ మాత్రం అలానే ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకండి. ఈ ఇమేజ్లో ఒక మహిళ కాళ్ళ దగ్గర కూర్చున్న వ్యక్తిని గమనించండి. అతను డాక్టర్ అనుకుంటున్నారేమో, కాదు, అతను కెనడా యొక్క ప్రైమ్ మినిస్టర్. COVID-19 పేషెంట్స్ యొక్క కండిషన్స్ని పరిశీలించడానికి ఆయన హాస్పిటల్కి వెళ్ళారు. మన ఇండియన్స్ పొలిటీషియన్స్ని చూడండి, ఒక్కడు బయటకు వస్తే చెప్పండి. ప్రపంచంలో సేఫెస్ట్ ప్లేస్ ఏదంటే అది నెదర్లాండ్స్ అని చెప్పవచ్చు. అక్కడ క్రైమ్ రేట్ చాలా అంటే చాలా తక్కువ. దీని కారణంగా అక్కడ జైల్స్ క్లోజ్ చేస్తున్నారు. ఒకసారి నెదర్లాండ్స్ యొక్క క్రైమ్ రేట్ గ్రాఫ్ని గమనించండి, మీకే తెలుస్తుంది. ఈయన పేరు కార్వీ ఎహరన్ మైగు. ఈయన 27 సంవత్సరాల వయసులో వేస్ట్ ఫుడ్ నుంచి సోలార్ ప్యానెల్ని తయారు చేశారు. ఈ సోలార్ ప్యానెల్ క్లౌడీ డేస్లో కూడా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకు గాను ఈయనకు ఇంటర్నేషనల్ జేమ్స్ డైసన్ అవార్డు వచ్చింది.